ఎవరు? నాగరండి, రండి, కూర్చోండి. ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాట. నిజమే అనుకోండి, కానీ మీరు అనరేమో అని మేమే అనేసాం అన్నమాట. ఒక నిమిషం ఉండండి, బాగానే పిలుస్తాను. అయ్యో, ఇదేమిటి? ఇది నేను అనాల్సిన మాటే. అది నిజమే అనుకోండి, కానీ మీరు అనరేమోనని ఉండండి, పిలుచుకొచ్చేస్తాను. వద్దు బాబు, నా మాటలన్నీ మీరు అనేకండి. మీరు వెళ్ళి కూర్చోండి, నేను వెళ్ళి బావగారిని పిలుచుకొచ్చేస్తాను. అలా చేస్తే మనకు 50 లక్షలు నష్టం. ఎలా చేస్తే బాబా? విశ్లేషణ ఉద్యోగ దగ్గర అలా చేస్తేనా? నేను ఇంకా ఇలా చేస్తే అనుకున్నా. మీరు బదులు మీద తగ్గితే చూస్తాం బా. ఎవరు? మాది విశాఖపట్నం అండి. కావచ్చు, తప్పులేదు. మీది విశాఖపట్నం అయితే నేనేమిటో చేసేది? నేను సీతమావయ్యలో అండి. కావచ్చు, తప్పులేదు. నువ్వు సీతమావ అయితే నేనేమిటో చేసేది? ఇంతకీ ఎవరో సీత? సూర్యం గారమ్మాయి. కావచ్చు, తప్పులేదు. సూర్యం గారమ్మాయి అయితే నేనేమిటో చేసేది? ఎవరా సూర్యం? సూర్యం గారంటే మీ బియ్యం కూడా. కావచ్చు, తప్పులేదు. భాయి బంధువు అంకోరా, బులా కన్నారా, నహి కన్నారా, చహియరా, ఇస్మే నహి పోతారా, ఇస్మే లడాయిరా, చహియరా. ఏమిటా పట్టుకున్నారు? ఆ పిల్ల గురించి నా దగ్గర మాట్లాడకండి. ఇది పరువు మర్యాదలు గల మనుషుల సొంతిల్. అలాగా ఇంకా మీ సొంతిల్ అనుకున్నావే. వాళ్ళు ఏం తప్పు చేశారు? నా పెళ్లి అప్పు చేశారు. తప్ప తప్పు వాడదు కదయ్యా. మాది ఏలం చెట్ట బజార్ మనుషులతో సంబంధం కలుపుకోవాలనుకోవడం మాది తప్పు. మధు అంటే మీరే అనుకుంటారు? అవును. మీరు సీత బంధువులం? ఐ సీ. మీతో మాట్లాడాలని వచ్చాం. సీత గురించి అయితే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాం, కానీ మాకు కావాల్సింది నీ అభిప్రాయం. ఇంకోసారి వినడం మీకు ఇష్టమేమో, అనడం మాత్రం నాకు ఇష్టం లేదు. తండ్రికి తగ్గ కొడుకు. కొడుకు సంగతి సరే, ఆ గండ పేరు చూస్తే గుండుకే అంత కోపం వచ్చిందిరా నాకు. ఎంతసేపు సీత మంచిది కాదంటాడే గాని, మనం ఎన్నిసార్లు అడిగినా ఏ ఆధారాలతో అన్నాడో చెప్పలేదు చూసారా. వాడు మొండి అయితే మనం గజమొండి. ఆ సంగతి తెలియదు పాపం గురుజీకి. ఇదంత తేలిగ్గా తెలియ విషయంలో కనబడటం లేదురా. 4 రోజులు మనం ఇక్కడే ఉండి విషయం తెలుసుకుని మరీ వెళ్ళాలి. జాగ్రత్త, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఊళ్ళో దొంగతనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కన్ను మూస్తే చాలు ఇల్లంతా దోచుకుపోతున్నారు. అలాగా అయితే నేను ఒక పని చేస్తానండి. ఏంటి? ఇంటి చుట్టూ మడిబట్టలు ఆరేస్తాను. మడిబట్టలా? ఒకవేళ దొంగలు వచ్చినా మడిబట్టలు ముట్టుకోరు కదా. ఈ పిండాకుడు నా శార్థం పైత్య ప్రకోపం రోజు రోజుకి పెరిగిపోతుంది. నీకు నమ్మలేదా? సాయంత్రం పెద్దరాడే వస్తాను. సినిమా హలో సుబ్బారావు, కులాసానా? కులాసానే, ఇప్పటిదాకా. మీరు వచ్చారుగా. ఏం బాబు ఇలా వచ్చారు? నిన్న రాత్రి ఆ పై పోర్షన్ లో చేరాం. ఇక్కడికి చేరారా? ఎందుకుట? ఓ ముఖ్యమైన పని మీద ఎవరు వచ్చా అన్నగారు. అబ్బా వద్దు, వరసలు వద్దు. మమ్మల్ని మీరు అపార్థం చేసుకున్నారు. అనసూయ గారు, మా ఉదయం గారు. ఉదయం తల్లితో సమానం సుబ్బారావు గారు. అవును, మీరు ఈ ఊళ్ళో ఏం చేస్తున్నారు? అక్కడ మీ బాధలు భరించలేక ఈ ఊరు వచ్చి ఇంకో పనిలో చేరారు. మాది ఊరే అసలు. ఏమిటి, మీది ఊరేనా? చెప్పారు కదే, అయితే మీతో మాకు చాలా అవసరం ఉంది అన్నగారు. అలాగా ఇంత కథ జరిగిందనమాట. అవునండి, సీత కాపురం నిలబడ్డానికే మేము ఊరు వచ్చాం. గండ భేరుండం మాటలు విన్నాక మధుని కలిశాక మేమేం చేయాలో తోచని అయోమయంలో పడిపోయాం. ఈ గండ భేరుణం ఎక్కడ దొరికాడా? ఎవరండి ఈ పిల్లలు? మీ పిల్లలు? ఏం వేళకోళంగా ఉందా? అక్కడి నుంచి వచ్చి నెల కాలేదు. ఇంతేసి పిల్లల్ని ముగ్గురు కంటానా ఈలోగా? మా ఇంటికి ఆయన పిల్లలు. పిల్లలు కాదు, వీడు పిడుగులు. హలో అంకుల్, సారీ. ఏమిటయ్యా గడ్డ వాళ్ళ పెంచేస్తే వచ్చేదిరగలేదు? రే నాయన, ఆరోగ్యం బాగుంటుంది, వెళ్ళి ఆడుకోండి. మీరు జాగ్రత్తగా మాట్లాడుకోండి. గండ భీరుడు గురించి ఏదో చెప్పారు? వాడొట్టి మలపత్రాసుడయ్యా, మర్రికాయ అంత వెరు కూడా ఉంది అతనికి. ఉత్తర హిందూ దేశం అన్నా హిందీ భాష అన్నా మహా ఇష్టం పాప. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఊరి నుంచి అడగొడుతున్నాడని జనమంతా కలిసి చందా వేసుకుని. ఇదేనయ్యా మీతో వచ్చిన చికాకు. వీపు గిల్లి సోల పడతారు. నేను అసలు అతని గురించి చెప్పను. ఇచ్చేయండి, క్లాసులు ఇచ్చేయండి. సార్ 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 చెప్పండి సార్, చెప్పండి. అందాలేసిన గండ పేరుండ చేశారని చెప్పండి సార్. సార్ ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే ఇగో తర్వాత ఊడ్చి తగలాడతాను, నువ్వు లోపలిదావు. ఓ 6 నెలలు ఢిల్లీలో కాపురం పెడితే
ఊరిని చెడగొడుతున్నాడని జనం అంతా కలిసి చందాలు వేసుకుని ఓ లారీ మాట్లాడి సామాన్లతో పాటు వీడిని అందులో కట్టిపడేసేసి పంపేశారు. అలాగా అదిగో అప్పటి నుంచి చీటికి మాటికి పిచ్చి హిందీ మాట్లాడుకుంటూ బతికేస్తున్నాడు. కానీ ఆ కుర్రాడు తండ్రిలా మాట్లాడడం వింతగా ఉందండి. కుర్రాడే కాదు నాయన, పిల్ల అంతే, అంత తండ్రి పోలికే. ఏమిటి, ఆయనకు కూతురు కూడా ఉందా? ఉంది ఉంది, మహారాజా కాలేజీలో ఇంటరో హంటరో చదువుతోంది. కాచ్చాయనని అమ్మాయిరా ఎందుకండి? సాయంత్రం కాలేజ్ అయ్యాక మీకేమన్నా పనుందా? ఉందండి, ఇవాళ మా ఇంటికి సున్నాలు కొట్టించారు. అమ్మ నేను కాస్త సామాన్లన్నీ సర్దుకోవాలి. ఎందుకండి అలా అడిగారు? ఏం లేదు, లవ్ స్టోరీ సినిమా వచ్చింది, కలిసి వెళ్దామని. వద్దండి, లవ్ స్టోరీలు అవి నేను చూడండి. ఎప్పుడైనా ఆడదుకోసారి అమ్మ నేను కలిసి ఏ వెంకటేశ్వర మాచి లాంటి భక్తి సినిమాలో చూస్తాం. ఏమండి మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే బాగుండదు. వస్తానండి. ఏమండి? ఇదిగో బాబు, నీ పేరేమిటైనా? కేరి కామేశ్వరరావు అండి. కాస్త వదలండి, నాకు భయంగా ఉంది. చిన్నప్పుడు ఎత్తుంటాడు రుబ్బుచ్చికంట, నిక్కరు చొక్కా తడుక్కునేవాడు. కలతో డబ్బుచ్చింది నాన్న. ఏం చదువుతున్నావు బాబు? బిఏ సెకండ్ ఇయర్ అండి. అవును, ఇంతకీ మీరెవరు? మామేలా. హాయ్ అంకుల్. హాయ్ డబ్బు. మీరు నా మావేలంటే నాకు నమ్మకం కుదరలేదండి. నమ్ము నాయన. నాకు భయం వేస్తుందండి, నేను ఇంటికి వెళ్ళిపోతానండి. ఏమిటి, ఇంటికి వెళ్తానండి? ఇంటికి. నీ పేరేమిటన్నావు? కే కామేశ్వరరావు అండి. కూర్చోనైనా? పర్వాలేదండి, కూర్చోవయ్యా. చూడు, నేను నీ మావేలం కాం. కారా? అయితే ఇంటికి వెళ్ళిపోతానండి. ఓకే, నేను చెప్పేది పూర్తిగా వినిపించుకుని ఇంటికి వెళ్ళిపో. ఏమిటండి? నువ్వు అమ్మాయిని ప్రేమించాలయ్యా. ప్రేమించడమా? హాయ్ బాబు, నాకు రాదండి, నేను నేర్చుకోలేదండి. నేను ఇంటికి వెళ్ళిపోతానండి. తప్పు బాబు, కూర్చో. నేర్చుకోవడానికి అదే వంట చేయటమా, చొక్కా కొట్టవా, ప్రేమించడం రా నాయన. మళ్ళీ ఆ మాట అనకండి, నాకు ఓల్డ్ సిగ్గేస్తుంది. ఆహా, ఏం సిగ్గుపడ్డావరా బేట. చూడు, నిన్ను ప్రేమించమన్నది ఊరికే కాదు, కిరాయికి. నువ్వు మాట్లాడే ప్రతి డైలాగ్ కి 10 రూపాయలు, పాడే ప్రతి డ్యూట్ కి 100 రూపాయలు చొప్పున నీకు ఫీజు చెల్లించబడుతుంది. తన కష్టపడి నేను పోషిస్తున్న మీ అమ్మగారికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ఇదిగో అడ్వాన్స్, ఇక మాట్లాడకుండా ప్రేమించే. ప్రేమించేసే అనేస్తే ఎలాగండి, నాకు రాదు. మీరే నేర్పాలండి. ఆహా, ఈ విషయంలో మా తల పండి ఎండిపోయిందయ్యా. నైనా ఇలా రా నైనా, తప్పకుండా రా. నేనే కాచేనను. వీడు చూడవయ్యా. హలో కాచాయని. హలో. రెండు హృదయ స్పందనల కలయికని ప్రేమ అంటారు. ఏ క్షణాన నేను నిన్ను మొదటిసారిగా చూశాను, ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది. ప్రేమంటే ఇదేననిపించింది. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను కాచాయని, ఐ లవ్ యు. మాటికి తలుపులు తెరిచి తొంగి తొంగి చూడకు, రోజులు అసలు బాగులేదు. అర్థమైందా? అర్థమైందండి. ఏ క్షణాన నేను మొదటిసారి చూశాను, ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది. I love you. బలే బలే. Hey, ఎవరు ఎవరు నువ్వు? మా ఆవిడే ప్రేమిస్తావురా కుప్పచ్చి. లేదు సార్, బై గాడ్, రిహార్సల్ చేసుకుంటాను. అయినా వాళ్ళు నేర్పారు. వాళ్ళు నేర్పారా? ఇదిగో మోహన్ కృష్ణమూర్తి, ఇలా రండి అయ్యా, రండి. ఇదిగో చీ 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 చీ, మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలిసి అవడం లేదయ్యా నాకు. నా పక్కలో పడుకుని నాకు పళ్ళు తినిపిస్తూ నా పళ్ళే పీకేస్తున్నారు కదయ్యా మీరు. ఈ కుర్ర కుంకకి ప్రేమ పాఠాలు చెప్పి మా ఆవిడ మీదకి ప్రయోగిస్తారయ్యా మీరు? అయ్యో లేదన్నయ్య గారు, అలా పిలవకు, అలా పిలవకు, నాకు భారతం గుర్తొస్తుంది. చిచి, వీడు కర్ణుడా? చిచి, ఇతను కర్ణుడేంటి? కర్ణుడు ఎత్తుగా లావుగా అందంగా ఉంటాడు. నా ముందు పరాయి మగాన్ని భారతం చెప్పరా? నోరు మొయ్యి, వాళ్ళు రాబట్టేస్తాను. కీప్ క్వైట్ దట్ సార్. అసలు ఎవడయ్యా వీడు? ఇతను మనం గండభేరుణం గారి అమ్మాయి మీద ప్రయోగించాలనుకున్న కుర్రాడు సార్. ఇతనా? మరి మా ఆవిడి. సారీ సార్, అసలు ఆడవాళ్ళ ముందరు చెప్పగలను లేను అని ఒకసారి చూసుకున్నాను అనమాట. చూసుకున్నావా? నీ బొంద చూసుకోవటం ఇదిటయ్యా, ఇంకా ఇక్కడే నిలబడ్డావేమే. పలాపలకే ఈ పోయే విధానం కూడా వచ్చి ఇంకో రకంగా చూసుకుంటాను కాదు. వెళ్ళు. మీరండి? నమస్కారం. నమస్కారం. కాళ్ళు పట్టుకోపోయారా? ఇక్కడికి రమ్మని కాగితం పంపించారు ఎందుకు? ఎందుకంటే అబ్బే ఏం లేదు ఏం లేదు, జస్ట్ కాసేపు మాట్లాడుకుందామని. అంతే, ఇవాళ వాతావరణం హాయిగా చల్లగా ఉంది కదండి. నిమ్మకాయ మధ్య తాను చల్లగా ఉంది. ఇంత చల్లగా ఉంటే మీకు ఏమనిపిస్తుంది? ఇంటికెళ్ళి దుప్పటి కప్పుకుని పడుకోవాలనిపిస్తుంది.
రాత్రిపూట నక్షత్రాన్ని చంద్రుని చూస్తే మీకేమనిపిస్తుంది? పిండోడియాలు ఎండబెట్టి మధ్యలో గుమ్మడికాయ ఒడియం పెట్టినట్టుంటుంది. ఒడియాలు బాగుందిరా కావురు, ఒడియాల గురించి అయిపోయిందిగా, ఇక అప్పడాల గురించి మొదలై. పెసర అప్పడాలు ఉంటాయి, అవి ఎంత బాగుంటాయో. నన్ను రమ్మని అప్పడాల గురించి చెప్పడానిక? కేవలం దాని గురించి కాదనుకోండి, గోంగూర కందిపచ్చడి విడివిడిగా తింటే ఎలా ఉంటాయి, రెండు కంబైన్ చేసి తింటే ఎలా ఉంటాయి, ఆ విషయం గురించి డిస్కస్ చేద్దామని. బుద్ధి లేదటయా నీకు? లేదండి. లేదా? ఉందంటే ఏమంటారో అని. ఆడపిల్లతో అప్పడాల గురించి మాట్లాడతావా? అవునండి. అవునా? కాదంటే కొడతాడేమో అని. మేమింత కష్టపడి ఇక్కడ నేర్పిస్తే అక్కడికి వెళ్ళి అంటావా? దీనికి మాత్రం నేను జవాబు ఇవ్వలేనండి. ఆగండి, చిన్నపిల్లలకి ఇక్కడేం పని, మాకేవో లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇక్కడేం పని మీకు, వెళ్ళిపోండి. లవ్ అడ్డం చేతగా నడివి నువ్వే మగడివి రా బేట. ఇదిగో నన్నులో తిట్టారంటే నేను చచ్చినా ప్రేమించిన అంతే, దిక్కున్నతో చెప్పుకుంటా. ప్రేమించకపోతే పోరా కావుడు. చూడు కావుడు, మరి అంత కోపం తెచ్చేసుకుంటే బాగుండదయ్యా. అసలు ప్రేమ అంటే ఏమిటి? సంఘసేవ. ఓ ఆడపిల్ల పెళ్లి జరగడానికి నువ్వు కారపడబోయి ఆ విధంగా సంఘానికి సేవ చేస్తున్నావు అన్నమాట. దేశం కోసం సంఘసేవ చేయలేవు కావుడు. ఆ అమ్మాయిని చూడగానే నా కాళ్ళు వణుకుతాయి, కళ్ళు తిరుగుతాయి, ఎంత బట్టి పడినా ఒక్క ముక్క గుర్తు రావడం లేదు. నేనేం చావనా? పోని, అక్కడక్కడ మేము అందిస్తావయ్యా, నువ్వు చెప్పు పోగలవా? అలాగా అయితే సరే. ఓకే, అయితే రేపు కొత్త ఐడియా చెప్తాం. రేపు కూడా ఫెయిల్ అయ్యావో. ఇప్పుడే రావడం, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అదేమిటండి అలా వెళ్ళిపోతారేమిటి? ఇట్రండి రండి, కూర్చోండి. అలా ఉన్నటువంటి మాయమైపోయారేమిటి నిన్న? అదో నలుగురు పట్టుకుని లాగేస్తాను. నలుగురునా? ఎవరు వాళ్ళు? అదే సిగ్గు భయం దడ వండుకో అనమాట. నాతో ఏదో చెప్పాలన్నారు? అదే గుర్తు రావడం లేదు. కర్మ కర్మ. వన్ మినిట్. ఐస్ క్రీమ్ గుర్తొచ్చిందా? వచ్చిందండి. కాచాయని గారు. అదిగో నన్ను అలా గారు గీరు అని పిలవకండి. అలాగే లేవే, నోరు మూసుకో. నువ్వు మధ్యలో మాట్లాడితే మర్చిపోయాను మళ్ళీ. చిచి. ఏం మర్చిపోయారు? అదే ఏం మర్చిపోయాను అన్నదే మర్చిపోయాను. రెండు 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 ఐస్ క్రీమ్ రూపాయలు బాబు. రెండు 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 రెండు. కాచేని గారు, రెండు హృదయ స్పందనలు కలియకనే ప్రేమంటారు. ప్రేమంటారు ప్రేమంటారు. గరం మిర్చి మసాలా ముందుగద భవ్. ఇది ఏ క్షణాన తింటారో ఆ క్షణానే మీరు ఎవరికి దగ్గర అవుతారు సార్? ఏ క్షణాన ఏ క్షణాన ఏ క్షణాన నేను మొదటిసారి చూశాను, ఆ క్షణమే నా మనసు నా వశం తప్పింది. అలాగా మధ్యలో మాట్లాడమని తంత జాగ్రత్త. వసం 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 వసం. ప్రేమ 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 అంటే ఇదే అనిపించింది. థ్యాంక్ యూ. ఆ తర్వాత తర్వాత